పిల్లాడికి కడుపులో నొప్పి వస్తే ట్రాన్సిల్స్ వాస్తే జ్వరం వస్తే దగ్గు వస్తే జలుబు వస్తే పరిగెత్తుకెళ్లి పొజిషన్ మనకు రాకూడదు అప్పుడు అమ్మలు డాక్టర్ లేకపోతే ఇల్లు హాస్పిటల్స్ అయిపోతే ఆ నాట్లాగా మనం ఎందుకు బతుకం ఏంటి నీ ధైర్యం అంటే ఒకటే చెప్తున్నాను డెవలప్ అయ్యామా వెనక్కిలేమా డెవలప్ అయ్యాం కదా దాంట్లో డౌట్ ఏంటి మరి డెవలప్ అయినప్పుడు వెనక బాటతనంలో ఉన్న తాతయ్య అమ్మమ్మ జబ్బు లేకుండా బ్రతికితే అభివృద్ధి చెందిన మనం ఎందుకు బతకలేము ఇంకా మంచిగా ఉండాలి కదా మనం ఉంటాం ఖచ్చితంగా ఉంటాం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరికైతే 77 87 దాటిపోతున్నాయో వాళ్ళని గౌరవించడం మనం నేర్చుకుంటే సరిపోదు ఏ విషయంలో నమస్తే పెట్టొద్దు ఏమొద్దు తాతయ్య గారు చాలా బాగున్నారా ఏమనొద్దు ఆయన మాట కొంచెం విందాం అనుకుంటే చాలు అమ్మమ్మ మాట కొంచెం చెవినేసుకుందాం అనుకుంటే చాలు ఎందుకంటే వాళ్ళు నేచురల్ గా పుట్టారు మనల్ని నేచురల్ గానే కన్నారు ఇప్పుడు మనం నేచురల్ గా కనే దశ దాటుతున్నాం వాళ్ళ మాటనక పొట్ట కోస్తే తప్ప మనోళ్ళు ఎవరు బయటికి రాదు పాప బయటికి రాదు బాబు బయటికి రాదు ఎప్పుడో ఎక్కడో ఒక చోట అడ్డం తిరిగిన బిడ్డ అని అప్పుడు వినేవాళ్ళమేమో కానీ ఈ రోజు ప్రతి బిడ్డ తల్లికి అడ్డమే తిరుగుతుంది పొట్ల కాదా ఆపరేషన్ లేకుండా ఎవరు బయటకు వస్తున్నారు ఏంటి కర్మ మనకి అమ్మమ్మ మాట తాతయ్య మాట వినకపోవడం తప్ప ఇంకొక దుర్మార్గం మన ఇంట్లో వేరే జరగటం అది నేరం మనకి అక్కడ వాళ్ళని చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ముసలాళ్ళు ముసలాళ్ళు ఎవరు ముసలాళ్ళు ముసలాళ్ళు అంటే ఏంటి అనుభవం ఉన్నాళ్ళు అనుకుంటే సరిపోద్ది ముసలాళ్ళు కాదు లైఫ్ తెలిసిన వాళ్ళు అనేది గుర్తు రావాలి మనకి మనకేమనిపిస్తుంది మన గురించి తెలియగలడం అనిపిస్తుంది ఎట్లా అంటావు అంటే ఇదే దబాయించి మాట్లాడలే నా మాటలో ఉన్న ఫోర్స్ నాకు తెలుసు ఎందుకు ఇంత ఫోర్స్ గా మాట్లాడగలుగుతున్నాడు అంటే నాకు తెలుసు అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఇది అహంభావం తప్ప ఇంకోటి కాదు ఎట్లా అంటావు అహంభావం అని ఎందుకు అంటున్నానంటే ఏం తెలుసు మనకి కంప్యూటర్లేగా తెలుసు ఆ సెల్ ఫోన్లేగా తెలుసు ఆ టీవీలేగా తెలుసు ఇయగా మనకు తెలుసు అదేగా మన గొప్ప కానీ తాతయ్యకి ఎంతో తెలుసా బతకడం తెలుసు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాడు 97 బతికిపోయాడంటావా లేదా మరి మనకెందుకు గుండె పట్టుకొని హార్ట్ సారని వచ్చేది కొలెస్ట్రాల్ పెరిగిన సారని వచ్చేది వాళ్ళకి బ్రతకడం తెలుసు మనకి ఇంకేదైనా టెక్నికల్ గా తెలిసి ఉండొచ్చు తప్పేం లేదు మనం తప్పుకోవడం కాదు కానీ ఖచ్చితంగా లైఫ్ తెలిసిన అమ్మమ్మకి తాతయ్యకి ఇంట్లో వాల్యూ పెరిగితే అప్పుడు ఏం చెప్తుంది అంటే గడ్డు వస్తే ఇక్కడ నేనేం చెప్తానో అది ఆమె చెప్పగలరు ఇక్కడికి వచ్చేందుకు నాలుగు ఏమంటుందంటే కొంచెం చల్లటి మట్టి తీసుకొని ఆ గడ్డ మీద రాయాలన్న ఉదయం సాయంత్రం తగ్గిపోద్దని చెప్తుంది తగ్గుద్దా అనే డౌట్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళ మాట ఏంటో ఎప్పుడో మానేసాం మనం సైన్స్ తెలుసుకున్నాం చదువుకున్నాం నాలెడ్జిబుల్ పర్సన్స్ వాళ్ళే చదువు అన్నాడు వాళ్ళు ముసలాడు వాళ్ళకేం తెలుసు అని మనం పరిగెత్తుతున్నాం అక్కడికి అది లైఫ్ అనుకుంటున్నాం గొప్ప అనుకుంటున్నాం వీళ్ళ మాట అంటే తగ్గుద్దో లేదో తెలుస్తుంది సాక్ష్యం చెప్పు సాక్ష్యం అంటే ఈపురి ఇంతలో గడ్డ అయితే యశోద అండి ఏదో ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అయ్యా ఇది కాబట్టి ఇంత అయింది అంటే ఏంటి రామచంద్ర ఏం చేద్దాం అంటాం అంటే మట్టేసుకొని చూద్దాం సార్ అని ఊరికే మాట్లాడుచుకుంటే ఆయన ఒక 15 రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చల్లటి రేగడ మట్టి తెచ్చి అరంగుల మందన కుండు మీద పెడుతూ వచ్చాడు ఆ కుండు ఫోటో ఉంది తగ్గిపోయింది తప్ప మంచి ఉన్నాడు మరి వాళ్ళు చెప్తున్న 100,000 రూపాయలు ఖర్చు పెట్టకపోతే తగ్గదేమో ఆ 100,000 రూపాయలు కూడా మాకేమో మన పిల్లల కోసం ఈ మన్నిటనే ఉంది అంటే కరెక్ట్ గా నిలబెట్టి సాక్ష్యం మట్టితో అదేదో తగ్గుద్ది అంటారుకున్నాడా లేదా నాకు బాగా పాత అనుభవం బోడిపూడి శేషయ్య గారిని మా గురువు గారు ఆయన ఏమన్నాడంటే మట్టి వేస్తే తగ్గుద్దాయి అంటే పమ్మి అనే ఒక గ్రామంలో ముదిగొండ మండలంలో పమ్మిన కూరుంటే ఆవిడ బాగా ఇబ్బంది పడుతూ ఉంటే మట్టి మా సలహా ఇస్తే తగ్గిపోవడం ఆ రోజు అనుభవం ఓ ఆ తర్వాత 100,000 అనుభవాలు ఇవన్నీ ఎక్కడి నా అనుభవాలు కావేవి సిద్ధార్థ యోగ విద్యం అనుభవాలు కావేవి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాజేందర్ రెడ్డి గారి అనుభవాలు కావేవి అసలు ఇట్లాంటి అనుభవాలు మన ఇళ్లలో అప్పుడు అందరికి ఉన్నాయి మనం మిస్ అయ్యాం అంతే కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే అమ్మమ్మ తాతయ్య ఏం చేయమంటావు అని అడిగే దగ్గరికి వెళ్తే అరే కడుపులో నొప్పి వస్తే వామ వేసుకోరా చెప్పదా చెప్పుద్దు కానీ అడగడానికి సిద్ధంగా మనం లేం కడుపులో నొప్పి వస్తే వెళ్ళి స్కాన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేస్తే ఒక 10,000 ఖర్చు అయితే ఇంటికి వచ్చి మనం ఏం కోరుకోదలుస్తున్నాం అంటే ప్రాణాల మీదకి వచ్చినంత అయిందండి ఒక 10,000 ఖర్చు పెడితే కానీ కొంచెం తగ్గిందండి అని అవో అయ్యో అట్లా నా అంటే అసంపతి కావాలని కోరుకుంటున్నాం అది వదిలిపెట్టేసి ఒకసారి పెద్దవాళ్ళకి వెళ్ళి కడుపులో నొప్పి వస్తుంది ఏం చేయమంటావు అంటే ఆ అనగలు వాములో కొంచెం ఉప్పేసి ఇలా నలిచి తినే నాన్న తగ్గుద్దరు ఇంగు వేసుకోరా కంట్రోల్ అయిద్దని చెప్పగలరు పిల్లలకి కడుపులో నొప్పి వస్తుంటే పరిగెత్తుతాం వాళ్ళేం కోసేద్దామని అడుగుతున్నారు
అయి వేస్ట్ అన్నది ఎవల్యూషన్ లో తోక ప్రాసెస్ అయి ప్రాసెస్ అయి మిగిలిపోయిన పేరది తెలుగులో ఉండకుంటారు ఇంగ్లీష్ లో ఇంకేది అంటారు కాదు కట్టి గట్టిగా మాట్లాడంటే వాడుకలో 24 గంటల కడుపులు నింపడ్డారు ఎందుకు కూసేద్దామా లేదా ఏమైనా అయితే అంటే కూసేయండి కూసేయండి అని వెళ్తున్నాం అమ్మ ఎంత ఆపద వచ్చిందో అని కానీ అమ్మ మేమనగలదు తడిపట్టి వేసుకోరా తగ్గుద్దని చెప్పగలదు అరే మోషన్ పీగలేదేమో రిస్క్ అవుతుందేమో ఉండకం వాయటానికి దాంట్లోంచి వచ్చే వైట్ లిక్విడ్ బయటకు రాకుండా మోషన్ అడ్డం వస్తుందేమో మీరు ఏం చేయండి అంటే కొంచెం ఆమదం తాగించండి రా పిల్లాడు బాగుపడతాడు అని చెప్పగలదు అడగం కదా పైకి ఇది వెరైటీగా పేరు పేరు పెట్టుకున్నాం అది మనం తప్పు అనుకుంటా 24 గంటల కడుపులు నొప్పిని పేరు పెట్టుకున్నామే అసలు అది మనం తప్పు అనుకుంటా ఆ పేరే భయపెడతాం చూడండి 24 గంటల కడుపులు నొప్పి అంటే రామచంద్రకి 24 గంటల కడుపులు నొప్పి అంటే 24 గంటల తర్వాత ఉంటాడు పోతాడు అనిపించారు వెంటనే ఆ భయం ఏం చేసిందంటే కోసేదాకా తీసుకెళ్ళింది కానీ హెల్త్ సైన్స్ అద్భుతంగా డెవలప్ అయిన సొసైటీలో మనం ఉన్నాం ఆ సైన్స్ ఏం చెప్తుందంటే మోడర్న్ హెల్త్ సైన్స్ ఇంగ్లీష్ వైద్యుల అద్భుతమైన పుస్తకం వాడు సాధించిన మహాద్భుతమైన కృషి వాడు ప్రపంచానికి ఏం చెప్తుందంటే ఉండూకం అనేది వేస్ట్ అవయవం కాదు బాడీలో ఎక్స్టర్నల్ ఇమ్యూనిటీని ఉంచేటువంటి కీలకమైన అవయవాలు అదొకటి అని చెప్తుంది ఇది ఎట్లా తెలుసు నీకు ఇందాక ఏం రాదన్న నాకేం తెలుసు ఎంబీబీఎస్ చదివిన పాప బాబు వచ్చి ఏం చెప్పారంటే సార్ ఉండుక మంచిదే సార్ అని చెప్తే నేను మీకు చెప్తున్నాను ఓ అంటే మనకు కాబోయే పిల్లలు ఎట్లా తయారవుతున్నారు అర్థమవుతుందా రాబోయే తరాల్లో డాక్టర్లంతా కూడా బిజినెస్ మ్యాన్లు గా ఉండరు ఖచ్చితంగా సేవ దృక్పథంతో ఉండేవాళ్ళుగా ఉంటారు ఎట్లా చెప్తున్నావు అది మా పాప చెప్పింది నాకు ఒక ఎంబీబీఎస్ చదువుతున్న రమ్య అనే పాప ఏం చెప్పిందంటే నాకు అంకుల్ ఉండూకం అనేది వైట్ సెల్స్ ని ప్రాసెస్ చేసేటువంటి ఒక మంచి అవయవం అది దాంట్లో నుంచి వచ్చేటువంటి లిక్విడ్ ఏం చేస్తుందంటే ఇంకొక పని కూడా చేస్తుంది మోషన్ ఇక్కడ ఎదురెక్కాలి కదా పైకి తిన్నాం ఇలా వెళ్ళింది ఇలా వెళ్ళింది కాదు తిన్నాం ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి పెద్ద పేరులో ఎదురెక్కింది అడ్డం తిరిగింది ఇక్కడ నుంచి కిందకి వెళ్ళింది అప్పుడు దానికి సరైన కదలికలు రావడానికి వీలుగా ఇన్స్పైర్ చేసే లిక్విడ్ అంతా దాంట్లో ఫామ్ అయి దక్కులని చెప్పింది అంటే అది సైన్స్ వాడు చదువుకొని నిజం చెప్తున్నారు ఆ నిజం చెప్పే పిల్లలంతా ఇంకా పెరగాలిగా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు వచ్చేసరికి మనం ఉన్నాం ఈలోపు మనల్ని చెప్పి జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంతా ఏం చేస్తారంటే డైట్ ప్లాన్ అని చెప్పి తన కింద టాబ్లెట్ రాస్తారు ఖచ్చితంగా రాస్తారు వాళ్ళు నమ్మండి మన పిల్లలు మంచివాడు మన పిల్లలే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మందు రాసిపోవాలి అందరూ ఎందుకు నాకు వ్యక్తిగత అనుభవం ఉంది ఏమని ఎందుకు సార్ ఈ డొక్కు బండి వేసుకొని తిరుగుతారు ఎన్నాళ్ళు ఇట్లా మిమ్మల్ని చూస్తుంటే బాధ వేస్తుంది వాళ్ళందరూ వందల మంది దగ్గరకు వస్తారు మీరేమో అని నా పర్సనల్ లైఫ్ చెప్తున్నాడు ఆయన నా ఇంట్లో ఏముంటుందో చూసి చెప్తున్నాడు చెప్పి నా సాయం చేస్తానని చెప్పాడంటే 100 మంది వస్తున్నారు కదా సార్ ఒకళ్ళు రాయండి ఎంఆర్ఐ మీకెందుకు నెలకు 60,000 నేను ఇస్తా అన్నాడు ఈయన ఒక్కడే నాకు 60,000 ఇస్తాడు ఒకళ్ళకి రాస్తేనే అమ్మయ్య నా లైఫ్ బాగుపడిపోయింది చూడండి నాకు జాబ్ ఇచ్చేసాడు ఆయన ఎందుకంటే ఎంఆర్ఓ గారికి నెలకు 60,000 ఉందో లేదో నా డౌట్ ఒకవేళ ఉందనుకున్నాం ఉంటే మాత్రమే నేను ఎంఆర్ఓ కంటే ఎక్కువే ఆయన 100,000 ఉందనుకో నేను 120,000 సంపాదించగలను ఎందుకు ఒక్కళ్ళకి రాసిందంటే ఇద్దరికి రాస్తే పోలా ఇంతమంది ఒక ఇద్దరికి ఎంఆర్ఐ చేయించుకుని అంటే పోలా ఎందుకంటే 5,000 2,500 నాకంటే 2,500 ఆయన కట్ట సరిపోయింది నేను 10 మందికి రాస్తే అమ్మయ్య నన్ను నమ్మి వచ్చారు కదా మీరు నేను చెప్తాను పైకి రండి ప్లీజ్ రోజు ఒక్క 10 మంది ఎంఆర్ఐ రాయించుకోండి రాయించుకుంటే ఏమైందంటే 10-60,000 ఎంత సార్ నాకు లెక్కలు సరిగా రావు ఇక ఆశ్రమానికి ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి మీరు చందా అయ్యొద్దు నేను ఎక్కడ కష్టపడద్దు అప్లాట్ అమ్మద్దు ఇల్లు అమ్మద్దు ఏమమ్మద్దు అసలు వచ్చేస్తా ఉంటాయి ఎవరు ఇస్తారు మనకి ప్రకృతి ఆశ్రమం డెవలప్ చేసుకోవడానికి ఈ ల్యాబ్లన్నీ చేస్తాయి డబ్బులు ఏం చేయాలి మీరు ఒక్క 10 మంది నా మీద దయతో ఏం చేయండి అంటే ఎంఆర్ఐ రాయించుకున్నాతో మళ్ళీ మీరు పోయి చేయించుకున్నారు నా లెటర్ హెడ్ ఉండాలి దాని మీద నేను రాయాలి అప్పుడు వెళ్ళండి ఏంటి సార్ ఇది ఆలోచించుకోద్దాం మనం ఆలోచించుకుంటే మళ్ళీ దీనికి వచ్చే ఆన్సర్ ఒకటి ఏమనంటే అమ్మమ్మ మాట తాతయ్య మాట ఏంటండి మనం తెలుగు సమాజం బాగుపడుతుందని అనుభవాన్ని తీసుకోండి బాగుపడతామని